హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు కుట్టి ఛానల్. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు చాక్లెట్ కుకీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ చాక్లెట్ కుకీస్ని ఇంట్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి, అలాగే చాలా గుల్లగా కూడా వస్తాయి ఇవి. తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెట్టండి, ఇవి పిల్లలకి బాగా నచ్చుతాయన్నమాట. చాలా తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్ని ఇచ్చే ఈ చాక్లెట్ కుకీస్ని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక అరకప్పు బటర్ తీసుకోండి. నేను ఇది హోమ్ మేడ్ బటర్ వాడుతున్నానండి. ఈ బటర్ వీడియో కనుక మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు ఈ బటర్ ప్లేస్లో అమూల్ బటర్ని కూడా వాడుకోవచ్చండి, అలాగే నెయ్యి కానీ నూనె కానీ డాల్డాని కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా బాగా బీట్ చేసిన తర్వాత ఒక అరకప్పు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకోండి. కొంచెం క్రీమీగా వచ్చేంత వరకు ఇలా బీట్ చేసుకోవాలండి. ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. మీ దగ్గర ఇది లేనట్టయితే మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉన్నా వాడుకోవచ్చు. ఏ ఎసెన్స్ లేనట్టయితే ఒక పావు స్పూన్ యాలకుల పొడినైనా వేసుకోవచ్చు. ఇలా బాగా క్రీమీగా వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 కప్పు మైదాను వేసుకోండి. అలాగే 1/2 కప్పు కోకో పౌడర్ని కూడా వేసుకోండి. ఈ కోకో పౌడర్ మీ దగ్గర లేనట్టయితే డైరీ మిల్క్ చాక్లెట్స్ని అయినా సరే కరిగించుకుని ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు పిండినంతటిని కూడా చేతితో చాలా స్మూత్గా కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకూడదు, ఈ విధంగా స్మూత్గా కలుపుకుంటే మనకి ముద్ద అనేది ఇలా రెడీ అవుతుందన్నమాట. దీని పక్క నుంచేసుకుని ఇప్పుడు ఒక బేకింగ్ ట్రైన్ తీసుకుని ఆయిల్ గ్రీస్ చేసుకుందాం. లేదు అంటే స్టీల్ ప్లేట్నైనా కూడా మీరు ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని బాల్స్ లాగా రౌండ్గా చేసుకోవాలన్నమాట. ఇలా రెండు చేతుల మధ్య పెట్టి ఈ విధంగా రౌండ్గా చేసుకుని కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. షేప్ అనేది మీకు లావుగా అనిపించినట్టయితే ఇంకొకసారి వేళ్లతో అయినా సరే ఇలా ప్రెస్ చేసుకుని ఇలా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక దాన్ని కూడా మనం చేసి పెట్టుకోవచ్చు. ఇలా రెండు చేతుల మధ్య చూపించే విధంగా ఇలా చేసుకోండి, బాల్లా చేసుకుని ఈ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మీకు ఇంకా లావుగా అనిపిస్తే ఇంకొకసారి ప్రెస్ చేసుకోండి, సరిపోతుంది. అదేవిధంగా మిగతా అన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఈ విధంగా దూరం దూరంగా ఒకదానికొకటి టచ్ అవ్వకుండా పెట్టుకోవాలి. కుక్ అయ్యేటప్పుడు పెద్దగా అవుతాయి కదా, కలిసిపోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద బాగా దలసరిగా ఉండే ఏదైనా కడాయిని కానీ గిన్నెని కానీ పెట్టుకుని అందులో ఇలా చిన్న ప్లేట్ కానీ స్టాండ్ కానీ ఏదైనా పెట్టుకుని 5 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రీ హీట్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ప్లేట్ని ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1/2 గంట దీన్ని బేక్ చేసుకుంటే మనకు సరిపోతుందండి. 1/2 గంట తర్వాత తీసి చూసినట్టయితే మనకి కుకీస్ అనేవి చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చాయో, ఈ విధంగా రెడీ అవుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని బయటికి తీసేసుకుందామండి. చల్లారిన తర్వాత డిమౌల్డ్ చేసుకుందాం. ఇవి బాగా చల్లారిన తర్వాత తీసి చూద్దామండి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఇలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి ఎంత బాగా కుక్ అయ్యో చూసారా. అదేవిధంగా మిగతా అన్నింటినీ కూడా మీకు తీసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయండి. బ్యాక్ సైడ్ కూడా చాలా చక్కగా బేక్ అయ్యాయి, ఈ విధంగా ఉన్నాయన్నమాట. కుకీస్ బేక్ అయిన తర్వాత కొద్దిగా మెత్తగా ఉంటాయండి, ఏం కంగారు పడిన అవసరం లేదు. చల్లారిన తర్వాత అవి క్రిస్పీగా రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా ఈజీగా మన చాక్లెట్ కుకీస్ని ఎంత ఈజీగా రెడీ చేస్తామో చూసారు కదా. తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి తయారు చేసి పెట్టండి. నేను ఇప్పుడు ఒక దాన్ని మీకు బ్రేక్ చేసి చూపిస్తాను, ఎంత గుల్లగా అలాగే ఎంత సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత విధంగా చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ పిల్లలకి ఈ చాక్లెట్ కుకీస్ని తయారు చేసి పెట్టండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.